హాయ్ ఎన్డీఏ సమావేశాలు అయితే ముగిసిన తర్వాత అయితే దీని అయితే యూపీఐ ఏదైతే కాంగ్రెస్ కూటమి ఉందో దా వాళ్ళైతే ప్రదక్షిణ చూపించారు బల ప్రదక్షిణ అయితే వాళ్ళు కూడా గట్టిగా నాకు కనిపిస్తుంది వాళ్ళ కూటమి దాని గురించే వీళ్ళు కంగారుబడిపై మోడీ ఎమ్మటైతే అయితే ఎన్డీఏ కూటమి అయితే చాలా రోజుల తర్వాత అయితే మీటింగ్ పెట్టడం చూసాం మనం ఇప్పుడు యూపీఐ కూటమి అయితే చూసి మనం తెలిసిందే కదా చాలా ప్రాంతీయ పార్టీలు అయితే యూపీఐ కూటమిలో ఉన్నాయి కాంగ్రెస్తో పొత్తులో ఉండటానికి ఎందుకంటే మేజర్గా వాళ్ళ కూటంలోనే మెయిన్ బలమైన పార్టీలు ఉన్నాయి ఒక స్టాలిన్ కావచ్చు ఒక మమతా బెనర్జీ ఒక కేజ్రీవాల్ అలానే అఖిలేష్ యాదవ్ ఇలా పెద్ద పెద్ద నాయకులు అయితే ఉన్నారు అలానే శరత్ పవరు అలానే శివసేన కూడా రీసెంట్గా బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి పోయింది ఇలా పెద్ద పెద్ద పార్టీలు అయితే వాళ్ళ అయితే ఉండటం చూసాం మనం వీళ్ళందరూ పర్ఫెక్ట్గా ఎంపీలను గెలిపించుకొని మరి రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి సారీ ప్రధానమంత్రి చేస్తారంటే మనకు కష్టమే ఎందుకంటే ఓ పక్కన అఖిలేష్ యాదవ్ ప్రధానమంత్రి రేషిలో ఉన్నారు మమతా బెనర్జీ ప్రధానమంత్రి రేషిలో ఉంటుంది అలానే కేజ్రీవాల్ కూడా మన పంజాబ్లో కెలిసి నేను ప్రధానమంత్రి రేషిలో ఉన్నాను ఆయన కూడా పోటీ పడుతూ ఉన్నాడు ఇంతమంది మధ్యనైతే రాహుల్ గాంధీ చాలా కష్టమైపోతుంది కానీ మొన్న ఏదైతే కర్ణాటక ఎలక్షన్లో గెలిచి చూపించారో దాని తర్వాత నుంచి అయితే ఆయన కొంచెం మార్పు వచ్చేసింది ఖచ్చితంగా నేనే ప్రధానమంత్రి అని ఆయన చెప్పడం చూసాము అలానే పాదయాత్ర ద్వారా కూడా ఆయన నిరూపించారు కేరళ నుంచి స్టార్ట్ అయ్యి దే రాజస్థాన్ వరకు అయితే ఆయన పాదయాత్ర చేశారు ఆ పాదయాత్రలో కూడా ఆయన బలం నిరూపించుకున్నారు నేను కష్టపడతాను నేను నేనే ప్రధానమంత్రి రేసులో ఉన్నాను మీరు ఎవరు కాదని అయితే ఆయన క్లారిటీ ఇవ్వడం చూసాము దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళందరైతే సైడ్ అయిపోయారు ఎందుకంటే కాంగ్రెస్ నుంచి ప్రధానమంత్రి వేరే వాళ్ళు వస్తారనుకున్నారు కానీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అని ఆయన చెప్పడం స్పష్టం చేశారు దీని ద్వారా ఏంటంటే ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే మన మమతా బెనర్జీ కావచ్చు అఖిలేష్ యాదవ్ కావచ్చు వీళ్ళ శరత్ పవార్ కావచ్చు వీళ్ళందరూ ఆశలు అయితే లేవు ఖచ్చితంగా సరైన యూపీఐలో ఒకటి కొనసాగుతామని అయితే వాళ్ళైతే మద్దతు ప్రకటించారు తటస్థంగా అయితే కొంతమంది ఉన్నారు ఒక కేసీఆర్ కావచ్చు లేకుంటే ఒక జగన్మోహన్ రెడ్డి కావచ్చు వీళ్ళైతే ఎటు ఏ కూటమిలో లేరు ప్రస్తుతానికైతే ఎందుకంటే మోడీ తోటి సన్నిహితంగా ఉంటున్నారు ఓ పక్కన కాంగ్రెస్ ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ వ్యతిరేకంగా బయటకు వచ్చారు కాబట్టి రెండు పార్టీలు कांग्रेस नीचे बैठकोच्चाई కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటారు చెప్పలేము ఏమైనా రేపు పొద్దున బలంగా పుంజుకొని రాహుల్ గాంధీ ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా మద్దతు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది వీళ్ళ నుంచి అయితే ఇంకా టీడీపీ అయితే ఆల్రెడీ పోయిన సంవత్సరం మనం రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లు అయితే డైరెక్ట్గా తెలంగాణ నుంచి అయితే కూటమిగా అయితే పోటీ చేశారు వాళ్ళు మద్దతు పొత్తుగా కలిసి అప్పుడైతే చా దారుణమైన దెబ్బ తగిలింది వాళ్ళకి కాంగ్రెస్ తగిలింది టీడీపీకి దెబ్బ తగిలింది కాబట్టి ఎటు ఏమైనా జరగవచ్చు రాజకీయాల్లో అయితే వీళ్ళు తటస్థులుగా ఉన్నారు రేపు పొద్దున వీళ్ళు బీజేపీతో కలుస్తారా లేకుంటే కాంగ్రెస్తో అనేది లాస్ట్ తెలుస్తుంది లేకుంటే గెలిచిన తర్వాత ఎవరికైతే ప్రధానమంత్రి రైస్లో ఉంటారో వాళ్ళకైతే మద్దతు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కేసీఆర్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ప్రస్తుతానికైతే వాళ్ళు అయితే ఏ కూటంలో లేరు ప్రస్తుతం అయితే ఎన్డీఏ కూడా వాళ్ళు బలప్రదక్షిణ చేశారు ముప్పై ఎనిమిది పార్టీలు వాళ్ళు జాయిన్ అయితే వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న పార్టీలు ఇటు పక్క యూపీఏ కూటంలో అన్ని పెద్ద పెద్ద పార్టీలు కనిపిస్తున్నాయి మనకి మమతా బెనర్జీ కావచ్చు లేకుంటే స్టాలిన్ కావచ్చు లేకుంటే అఖిలేష్ యాదవ్ కావచ్చు ఇటు పక్క నుంచి ఆల్రెడీ కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది కాబట్టి సిద్ధారామయ్య కావచ్చు కొంచెం గట్టి పార్టీలే ఉన్నాయి చూద్దాం మరి వీళ్ళందరూ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ గెలిచి రేపు ఎంపీ సీట్లు ఎన్ని గెలిచి వాళ్ళు మరి రేసులో ఉంటారు మనం రెండు వేల ఎలక్షన్ వరకు వేయిట్ చూడాలి మనం